వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం మసిద్పూర్ గ్రామంలో స్వేరో జ్ఞానయాత్ర ముగింపు వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ కుల్కచర్ల మండల కేంద్రంలో స్వేరో ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రావాలనే ఉద్దేశంతో మీకు మెసేజ్ ఇవ్వడానికి రావడం జరిగింది. మరి స్వేరో కమిటీ తరపు నుంచి మీరందరూ మరి సర్పంచ్ గారి మరి ఇతర ఎంపీడీసీ కానీ మరి అందరూ డిప్యూటీ సర్పంచ్ వారి యొక్క ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యువజన సంఘాలు మిగతా ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ యొక్క జ్ఞానయాత్ర ముగింపు సభకు పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ మరి మీ గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అంజలన్న ముగింపు కార్యక్రమం మన కులక్షలరావు మండల్లో వికారాబాద్ జిల్లా కులక్షలరావు మండల్లో ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కులక్షలరావు మండల్లో మరి బడుగు బలహీన వర్గాల ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన పిల్లలు చదువుకు చాలా దూరంగా ఉన్నారని చెప్పి గమనించి మరి స్వేరో సుప్రీంగా అయినటువంటి ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు మరి మన కులక్షల మండలకు టైం ఇచ్చి రావడం అనేది చాలా గొప్ప ప్రాంతానికి ఇచ్చేసి మన పిల్లలను చైతన్యపరచాలి. మన బడుగు బలహీన వర్గాల కొరకు మరి నేను ముందుండా నేనే ముందుండి కార్యక్రమాలు తీసుకుంటా మీరు సహకరించాలని చెప్పేసి వారు మన ప్రాంతానికి మన అడవిలో ఉన్నటువంటి మన ప్రాంతానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి ప్రవీణ్ కుమార్ సార్ గారు మరి చిన్నతనంలో కూడా చాలా అష్ట కష్టాలు పడి చదువుకొని మరి మన యొక్క మెచ్చుకుంటున్నాను. సెంట్రల్ స్వేరో జ్ఞానయాత్ర సంబంధించిన సభకు సంబంధించి నిర్వహిస్తున్న నిర్వాహకులు విచ్చేసినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గ్రామ ప్రథమ పౌరాలైనటువంటి లక్ష్మీ ఆనంద్ గారికి వందనాలు. తర్వాత గ్రామ ప్రజలందరికీ యూత్కి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ జయములు తెలియజేస్తున్నాను. మన గ్రామానికి మన ప్రవీణ్ సార్ గారు అంత భారీ ఎత్తున అతను ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ కష్టాలన్నీ కష్టాలు ఆయన అనుభవించినటువంటి కష్టాలకు నాలాగా ఎవరు పడొద్దు అని చెప్పేసి ప్రతి గ్రామానికి ప్రతి అడవిలో ఉన్నటువంటి గ్రామాల గిన్నంగా వచ్చి ఆయన భారీ ఎత్తున యాత్ర చేయించి జ్ఞానయాత్ర చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం భారీ ఎత్తున 100-200 మళ్ళీ ఇప్పుడు 100 అన్నాడు కదా, 100-200 అంత పై ఎత్తున డబల్గా మనం అందరం వెళ్ళి జ్ఞానయాత్ర విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు.